హాయ్ వెల్కమ్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది సరిలేరు నీకెవరి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు ఆ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం సర్కార్ వారి పాట పేట్ల పరిశ్రమ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మహేష్ బ్యాంక్ రికవరీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటిన విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు ఈ సినిమాలో తన పాటు పూర్తి కాగానే మహేష్ తన మేక్ ఓవర్లో కొన్ని మార్పులు చేయనున్నారని తెలుస్తోంది ఎందుకంటే మహేష్ తన తర్వాతి ప్రాజెక్టుని త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు సూపర్ హిట్ కాంబినేషన్లో తెరకెక్కనున్న ఈ చిత్ర షూటింగ్ మొదలు కాకముందే భారీ అంచనాలు నెలకొన్నాయి త్వరలోనే త్రివిక్రమ్ సినిమాని మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని మహేష్ నిర్ణయం తీసుకున్నారట త్రివిక్రమ్ ప్రాజెక్టు పూర్తి కాగానే దర్శక తీరుడు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ నటించనున్నాడు ఈ సినిమా కోసం రాజమౌళి ఇప్పటికే కథ కూడా సిద్ధం చేసుకున్నారట ఈ సినిమా షూటింగ్ పనులు రెండు వేల ఇరవై మూడులో ప్రారంభం కానున్నాయి మహేష్ రాజమౌళిలు ఇప్పటి వరకు స్టోరీ లైన్ పై స్పందించకపోయినా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ఈ సినిమా జానర్ గురించి సీక్రెట్ రివీల్ చేశారు ఈ సినిమా ఒక అడ్వెంచరస్ ఫిలిం గా ఉండబోతుందని షూటింగ్ చాలా వరకు ఆఫ్రికాలో జరుగుతుందని షూటింగ్ సెట్స్ పైకి వెళ్లడానికి మరింత సమయం పట్టవచ్చని ఆయన చెప్పడంతో అంచనాలు ఆకాశానికి దాకాయి ఈ సినిమా షూటింగ్ పనులు ఎప్పుడు స్టార్ట్ అవుతాయని అభిమానులు వెయిట్ చేస్తున్న వేళ ఓ ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది దుర్గా ఆర్ట్స్ అధినేతలు కెఎల్ నారాయణ ఎస్ గోపాల్ రెడ్డిలు ఈ సినిమాని నిర్మిస్తున్నారు మహేష్ తో సినిమా చేసేందుకు వారు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఇరవై ఒకటి సంవత్సరాలు వెయిట్ చేశారట ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు హలో బ్రదర్ క్షణం క్షణం రాఖీ లాంటి చిత్రాలను వీరు నిర్మించారు మహేష్ బాబు కెరీర్ లో బిగినింగ్ లో ఆయనతో సినిమా చేసేందుకు వీరు అడ్వాన్స్ ఇచ్చారట రెండు వేల ఒకటిలో దర్శకుడు విఎన్ ఆదిత్య చెప్పిన కథ నచ్చడంతో మహేష్ బాబుకు చెప్పమని వారు కోరారట దీంతో విఎన్ ఆదిత్య సూపర్ స్టార్ కు కథను వినిపించారట ఆ కథకు నో చెప్పడంతో దుర్గాఆస్ బ్యానర్ లో మహేష్ నటించలేకపోయారు ఇదే కథను విఎన్ ఆదిత్య గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసుకున్నారు దర్శకుడిగా తన తొలి సినిమాని త్రివిక్రమ్ ఇదే కథతో తెరకెక్కించారు అదే నువ్వే నువ్వే ఈ సినిమాకి మహేష్ నో చెప్పడంతో దుర్గా ఆర్ట్స్ అధినేతలు పలువురు దర్శకుల పేర్లను పరిశీలించారట ఈ సమయంలో వారు విజయాలతో దూసుకెళ్తున్న రాజమౌళితో సినిమా చేయాలని నిర్ణయం తీసుకుని అడ్వాన్స్ ఇచ్చారు కానీ జక్కన్న ముందే వేరే నిర్మాతలకు కమిట్మెంట్ కావడంతో వారు ఇరవై ఒకటి సంవత్సరాలు ఆగాల్సి వచ్చింది ఇప్పటికైనా మహేష్ జక్కన్న కాంబోలో సినిమా నిర్మించే అవకాశం రావడంతో అభిమానులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు మొత్తానికి అది మ్యాటర్ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిఎన్ఎన్ టీవీ తెలుగు ఛానల్